1922 సంవత్సరంలో అమెరికాలో చార్లెస్ ఆర్స్బోర్న్ అనే వ్యక్తికి ఎక్కిళ్ళు వచ్చినాయంట. అప్పుడు వచ్చిన ఎక్కిళ్ళు 68 సంవత్సరాల పాటు ఏకదాటిగా వస్తానే ఉన్నాయంట. అతను చనిపోయే వాడికి ఎక్కుతానే ఉన్నాడు. కానీ ఎక్కుళ్ళు వస్తానే ఉన్నాయి, ఒకవైపు ఈయన జీవితం కూడా సాగుతూనే ఉంది. కానీ 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 8 మంది పిల్లలు కన్నాడు. మహానుభావులు అంటే ఎలాగుంటారు ఏమో. మరి ఇటువంటి ఫటాఫట్ ఫ్యాక్స్ ఏంటో ఈరోజు మన ఎంబీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలు. పూర్వకాలం రోమ్ నగరంలో తండ్రికి బోల్డన్నంత శక్తి ఉండేదంట. వాళ్ళకున్న పవర్స్ ఏంటంటే కుటుంబంలో ఎవరినైనా చంపేయచ్చు, కానీ వాళ్ళని ఎవరినైనా అడగడం సరిపోరు. మరి అప్పట్లో రోమ్ నగరం కాబట్టి చెల్లింది. కానీ ఇప్పుడు పిల్లలే చంపుతున్నారు తల్లిదండ్రులని ఆస్తుల కోసం. ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్ చూస్తే, మీరు ఎప్పుడైనా మార్స్ వెళ్దాం అనుకున్నట్లయితే ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మార్స్లో మీకు ఆకాశం ఎర్రగా కనిపిస్తుంది, కానీ సాయంత్రం పూట సూర్యాస్తమైన టైంకి అదే ఆకాశం నీలం కలర్లో మారిపోద్ది. దీనికి కారణం ఏంటంటే మార్స్లో బోల్డెడ్ అంత కాలుష్యం ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మార్స్ వెళ్లే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా మూడో ఫ్యాక్ట్, నెల్సన్ మండేలా గారు, ఈయన చాలా గొప్ప వ్యక్తి. మరి ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈయన చేతి ముద్రలో ఆఫ్రికా ఖండాన్ని పోలుంటాయంట. మరి అది మహానుభావులు అంటే మరి అలా ఉంటారు. ఇక నాలుగో ఫ్యాక్ట్, మీరు పడుకున్నప్పుడు అంటే నిద్రపోతున్నప్పుడు ఎక్కువ క్యాలరీలు మీరు ఖర్చేస్తారంట, టీవీ చూస్తున్నంతకన్నా ఎక్కువ. అందుకే నేను ఎక్కువసేపు పడుకోవడం వల్ల మరీ బాగా అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్ చూసుకున్నట్లయితే, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్ కార్ మీద ఎవరు వెళ్ళారంటే బెర్తా బెంజ్ గారు వెళ్ళారు. ఈవిడ బెంజ్ కార్లు తయారు చేసిన కార్ల్ బెంజ్ గారు వాళ్ళ ఆవిడ. అప్పట్లో ఈవిడ పిల్లలను తీసుకుని 180 కిలోమీటర్లు ప్రయాణించారనమాట. మరి అప్పట్లో పెట్రోల్ రేటు తక్కువ కాబట్టి వెళ్ళి ఉంటారు, ఇప్పుడైతే అంత డిస్టెన్స్ ఎవరు వెళ్తారు. ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్ చూసుకున్నట్లయితే, 1931లో స్విస్ ఇంజనీర్ అయిన మిస్టర్ జర్డీస్ ఈ యొక్క మోనోవిల్ని అయితే తయారు చేయడం జరిగింది. ఇది ఒక్క చక్రంతోనే మీరు ప్రయాణించవచ్చు. అయితే ఇది మార్కెట్లో పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీనికి కారణం ఏంటంటే సేఫ్టీ సరిగ్గా లేనందువల్ల. ఇక 7వ ఫ్యాక్ట్ చూసుకున్నట్లయితే, గోల్డ్ ఫిష్లు చిన్న చిన్నగా ఉంటాయి, గోల్డ్ ఫిష్లు ఇవి అల్ట్రా వైలెట్ కాంతిని అలానే ఇన్ఫ్రారెడ్ కాంతిని కూడా చూడగలవు. ఇక తర్వాత ఫ్యాక్ట్ చూసుకున్నట్లయితే, ఆఫ్రికా ఖండానికి వెళ్ళాలి. ఈ ఆఫ్రికా ఖండంలోని శాన్ తెగ ప్రజలని ఉంటారండి వీళ్ళు. వీళ్ళు ఇప్పటికి కూడా 40,000 సంవత్సరాల క్రితం కనిపెట్టిన ఆయుధాలనే వాడుతున్నారంట. మరి ఆయుధాలు ఎంత పదునుగా ఉంటాయంటో మరి ఒకసారి టెస్ట్ చేయాలి మనం కూడా. ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్ చూసుకుంటే, ఇరు వారానికి ఒకసారైనా మన షాంపూతో స్నానం చేయాల్సింది. అయితే షాంపూ అనే పదం ఇంగ్లీష్ పదం అనుకుంటాం, కానీ ఈ షాంపూ అనే పదాన్ని యాక్చువల్గా భారతదేశం నుంచే వీళ్ళు తీసుకెళ్లారండి. 1762 సంవత్సరంలో సంస్కృతంలో ఈ చపాతి లేకపోతే చెప్తే అనే ఒక పదం వాడు. ఈ పదానికి అర్థం ఏంటంటే ప్రెస్ చేయడం, నొక్కడం. ఈ నొక్కడం అనే పదం నుంచి చెప్తే అనే పదం ద్వారా షాంపూ అనే పదం వచ్చిందంట. ఇక తర్వాత ఫ్యాక్ట్ చూసుకున్నట్లయితే, ప్రపంచంలో చాలా మంది ఈ షార్క్ చేపల వల్ల చనిపోవట్లేదంట, కొబ్బరికాయలు తల మీద పడడం వల్ల. సంవత్సరానికి 150 మంది కొబ్బరికాయలు తలక మీద పడి చనిపోతున్నారు. సరే చెక్ చేసుకోవాలి మరి కొబ్బరికాయ చెట్టు ఎక్కడ ఉందో. 11వ ఫ్యాక్ట్ చూసుకున్నట్లయితే, మీరు ఇయర్ఫోన్స్ పెట్టుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీరు ఇయర్ఫోన్స్ పెట్టుకున్నట్లయితే మీ చెవిలో 700 రెట్లు బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పెరగడం వల్ల మీకు చెవి పోటు రావచ్చు, కొన్నిసార్లు చెవుడు కూడా రావచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇయర్ఫోన్స్ ఆపేయడం అనేది చాలా కష్టం అండి, బాగా అడిక్ట్ అయిపోయింది. ఇక 12వ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఫిన్లాండ్లో ఒక పోటీ ఉంటుందండి. ఆ పోటీ ఏంటంటే భర్తలో భార్యల్ని భుజాల మీద వేసుకుని పరిగెట్టాలంట. పరిగెడితే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మంచి మంచి బహుమతులు ఇస్తారంట. ఇలా భుజాల మీద వేసుకెళ్ళడమే పెద్ద బహుమతి అని ఈ రోజుల్లో అంత ఓపిక ఎవరుకుంటుందండి. 13వ ఫ్యాక్ట్, ఈయన చూసారా, ఈయన పేరు బిల్ హ్యాస్ట్. ఈయన ఏకంగా 172 పాములతో కరిపించుకున్నారు. ఈయన పొద్దున్నే అయితే ఒకటే పని, ఏ పాము వస్తుందో కరవమని ఇలా కరిపించుకున్న తర్వాత ఈయన శరీరం ఒక పాముకి విరుగుడు మందులే తయారైపోయింది. ఈయన రక్తాన్ని ఎవరికైనా పాము కాటేస్తే ఈయన రక్తాన్ని యూజ్ చేసి దాన్ని విరుగుడు కింద వాడేవాళ్ళు. ఈయన నిజంగా గ్రేట్ అండి, ఆయన ప్రాణాన్ని ఆయన పణంగా పెట్టాడు. ఇంకా 14వ ఫ్యాక్ట్ చూస్తే, ట్విట్టర్ చాలామంది కొన్ని కోట్ల మంది యూజర్స్ వాడుతున్నారు ట్విట్టర్. కానీ ట్విట్టర్లో మీరు ఈ పక్షిని చూసే ఉంటారు, ఈ బ్లూ కలర్ పక్షిని. దీనికి ఒక పేరు ఉందండి, దాని పేరు ల్యారీ. ఇది ల్యారీ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ ట్విట్టర్ కనిపెట్టిన వాళ్ళకి ఎన్బిఏ ప్లేయర్ ల్యారీ బోర్డ్ అంటే ఇష్టం అంట, దాని ద్వారానే ఈ బ్లూ కలర్ పక్షికి ల్యారీ అనే పేరు పెట్టేసి. ఇక తర్వాత ఫ్యాక్ట్ చూసుకున్నట్లయితే, జపాన్లో ఒక హోటల్ ఉంటుందంట. ఈ హోటల్లో ఏంటంటే మనం కాఫీ తాగడానికి టీ తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం గొడ్ల గోపలతో కూర్చుని హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు అంట. గొడ్ల గోపలతో కూర్చుంటే ఏమవుతుంది, రాత్రి మాటలు చూస్తే కళ్ళలోకి వస్తుంది, కానీ ఏం మరి నాకంతే అక్కలేదు. ఇక 16వ ఫ్యాక్ట్ చూసుకున్నట్లయితే, ఐరోపా ఖండంలో 12 మరియు 18వ శతాబ్దం మధ్యలో మనిషి మాంసం అనేది చాలా కామన్గా తినేవారంట. అంటే ముఖ్యంగా మనిషి కొవ్వుని, రక్తాన్ని అలానే ఎముకల్ని, ఎందుకంటే తింటే ఆరోగ్యంగా ఉంటారని అప్పట్లో భావించేవారంట. ఇప్పుడు మనిషి మాంసం కాదు,
మానసికంగా తింటున్నారు మనుషులు. 17వ ఫ్యాక్ట్ కోసం మనం కాంబోడియా వెళ్ళాలి. కాంబోడియాలో ఎలకలను ఉపయోగిస్తున్నారంటే ఏమన్నా మైండ్స్ ని డిటెక్ట్ చేయడానికి బాంబులు పెట్టారు. ఇది బాంబు ఉందో లేదో అని ఎలకలకి ట్రైనింగ్ ఇచ్చి ఈ ఎలకలు కేవలం అరగంటలోనే ఒక 200 మీటర్ల ప్రదేశాన్ని ఎంక్వైరీ చేసి ఇక్కడ ఉన్న బాంబులు ఉన్నాయో లేదో డిటెక్ట్ చేస్తున్నాయంట. కానీ ఇదే పని మెషిన్లు చేయాలంటే అంగ 2-3 రోజులు పడుద్దంట. ఎలకలు మరి కంగ్రాట్ చెప్పాలి. ఇక 18వ ఫ్యాక్ట్ చూసుకున్నట్లయితే 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికాకి జపాన్కి మధ్య యుద్ధం జరుగుతుందంట. సరిగ్గా ఆ టైంలో అమెరికా వద్ద బాంబులు అయిపోయింది. సరే మరి ఏం చేయాలని చెప్పి తెలివితేటలతో ఏం చేశారంటే దొంపలు వేయడం మొదలెట్టారంట. ఈ దొంపలు వేసేసరికి అది దొంపలు కాదు ఫిరంగులేమో అని చెప్పి జపాన్ వాళ్ళు భయపడిపోయి పారిపోయారంట. వీళ్ళు తెలివితేటలు మామూలు లేవు. ఇక 19వ ఫ్యాక్ట్ చూసుకున్నట్లయితే ఈ గద్ద అండి ఇది మనిషిలానే ఉంటుంది. దీని పేరు హార్ప్ ఈగల్. ఇది ఎంత ఉంటుందంటే దీని రెక్కలే 6.5 అడుగులు ఉంటుంది. సాధారణంగా ఎవరైనా దూరం నుంచి వస్తే మనిషినేమో ఏదైనా కాస్ట్యూమ్ వేసుకున్నాడేమో అనుకుంటారు. మరి గద్దలు అంటే చాలా పవర్ఫుల్. మరి ఇంకా చివరి ఫ్యాక్ట్ చూసుకున్నట్లయితే ఉమ్ము చాలా శక్తి ఉంటుందండి. ఎవరైనా దెబ్బ తగలగానే ఉమ్ము రాస్తూ ఉంటారు ఏదో అనుకుంటాం. కానీ ఈ ఉమ్ములో పెయిన్ కిల్లర్ ఉంటుందంట, నొప్పిని తగ్గించే గుణం. మార్ఫేన్ పెయిన్ కిల్లర్ కన్నా 6 రెట్లు శక్తి ఉంటుందంట ఉమ్ములో. నెక్స్ట్ టైం ఎవరైనా ఉమ్ము రాస్తే ఏం ఫీల్ అవ్వమాకండి, ఎందుకంటే అది పెయిన్ కిల్లర్ దెబ్బలు. సో ఇది ఈరోజు మన 20 ఫటాఫట్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే MVS ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో కోసం మన AI తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.